వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ముందుగా బులెటిన్స్ లో హెడ్లైన్స్. G7 సమ్మిట్ కు ప్రధాని మోడీ పయనం, జో బైడెన్ తో చర్చలకు అవకాశం. ఐపీఎస్ల బదిలీలు ఎప్పుడు, ట్రాన్స్ఫర్స్ పై వారం రోజులుగా సందిగ్ధత, సీఎం వన్ నుంచి వెలువడిన సంకేతాలు. అమరావతిని రాజధానిగా ప్రకటించడం చాలా సంతోషం, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కాళేశ్వరంపై విచారణ సంబంధాలను వారికి నోటీసులు ఇచ్చే అవకాశం. 2 రేకుల గదులకు 96,287 విద్యుత్ బిల్లు, గుడ్డి జంగయ్య నగర్ బస్తీలో వ్యవహారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటలీకి పయనమయ్యారు. ప్రధాని జార్జియా మేలోని ఆహ్వానం మేరకు ఆ దేశంలో ప్రారంభమైన G7 దేశాల వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. కేంద్రంలో వరుసగా 3వ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇది ప్రధాని మోడీకి తొలి విదేశీ పర్యటన. ఈ సమ్మిట్లో యుఎస్ఏ, యూకే, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్, ఫ్రాన్స్తో పాటు యూరోపియన్ యూనియన్ పాల్గొననున్నాయి. G7 దేశాల చర్చల్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధర, గ్లోబల్ సౌత్ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఐపీఎస్ల బదిలీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నట్లుగా పరిస్థితి తయారైంది. రాష్ట్ర డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, ట్రై పోలీస్ కమిషనరేట్ డీసీపీలు మార్పు తథ్యమని, అందుకు సంబంధించిన జాబితా కూడా సిద్ధమైనట్లు ప్రచారం జరిగినా ప్రస్తుతం ఎటువంటి హడావిడి లేకుండా పోయింది. దీనిపై సీఎంఓలు సైతం ఎలాంటి చర్చ లేకుండా పోవడంతో ఎలాంటి స్పష్టత లేదు. ఈ కమిషనరేట్కు ఏ అధికారి వస్తాడోనని కమిషనరేట్లోని సిబ్బంది ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా పలు కమిషనరేట్లు, జిల్లా ఎస్పీలు పనితీరుపై ఇప్పటికే పలు రకాల ఫిర్యాదులు వస్తున్నాయి. మరికొంతమంది పోలీసు అధికారులు నేటికి బీఆర్ఎస్ లీడర్లకే జేకొట్టేలా పనిచేస్తున్నారని, అలాంటి ఐపీఎస్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. మొత్తంగా ఐపీఎస్ల బదిలీలపై ముహూర్తం ఎప్పుడు అనేది వేచి చూడాల్సి వస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించడం ఎంతో సంతోషం కలిగించిందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మీడియాతో మాట్లాడుతూ మొదటి నుంచి కూడా తనకు రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని ఆకాంక్షించానని తెలిపారు. రాజధాని లేని రాష్ట్రం తరలేని మొండం వంటిదని అభివర్ణించారు. రాజధాని ఒక్కటే ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని తెలిపారు. అనేక అడ్డంకులు, ఇబ్బందులు, కష్టనష్టాలను ఎదుర్కొని వేలాది రోజుల పాటు ఉద్యమం సాగించిన అమరావతి రైతుల అభీష్టం నెరవేరిందని తెలిపారు. రాజధాని ఒకటే ఉండాలా, రాజధానిని ఒక్క దగ్గర పెట్టాలా, పరిపాలన చట్టసభ ప్రభుత్వ పరిపాలన అలాగే ఈ శాసన వ్యవస్థ ఇవన్నీ కూడా ఒక దగ్గర ఉంటేనే అది ఒకరినొకరు సంప్రదించుకోవడానికి, కలిసికట్టుగా సమన్వయంగా ముందుకు పోవడానికి సాధ్యం అవుతుంది అని. అది రాజకీయం దృష్టిలో పెట్టుకున్న కామెంట్ కాదు, రాజకీయానికి దానికి సంబంధం లేదు. అభివృద్ధి వికేంద్రీకరించాలి, రాజధానిని కేంద్రీకరించాలి. కేంద్రంలో ఉండాలి రాజధాని, జిల్లాలతో అనుసంధానం ఉండాలా, ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలా, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలా, ప్రాంతీయ అసమానతలు ఉండకూడదు, సమతుల్యం పాటించాలా, అసమానతలు ఉంటే వాటిని తొలగించుకొని సమైక్య ముందుకు వెళ్ళాలి, అది సందేశం. ప్రజల కోరిక ఆ విధంగా నెరవేర్చడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినట్టుగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పని మనందరం విశ్వసిద్దాం. అంతటితో ఆ విషయాన్ని మనం ఇక్కడ వదిలేద్దాం. 2వ విషయం ఏంటంటే, రోజు చూడండి ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, అరెస్టులు చేశారు, రకరకాలుగా ఏడిపించారు, అవమానాలు పాలు చేశారు. వాళ్ళు ఇష్టం అయింది మనకి, వాళ్ళ రాజధాని ఉండాలి, మా భూములు ఇక్కడ మేము ఇచ్చాము స్వచ్ఛందంగా 32,000 ఎకరాలు, 28,000 32,000 ఎకరాలు రైతులు ఇచ్చేసి అడగగానే ఎక్కడ దేశ చరిత్రలో పోస్తారు, ఆ దేశం ఎక్కడ జరగలేదు, దేశం దొరుకుతుంటాయి కదా, ఇచ్చేసాడు సొంతంగా. వాళ్ళు అందుకని వాళ్ళకి ఆ కష్టం వచ్చింది. ఆ కష్టం వచ్చిన పనిని వాళ్ళు ఇష్టపడి ఎదుర్కొంటే ఇప్పుడు నష్టం జరగదా, వాళ్ళకి మేలు జరుగుతుంది. ఇది జీవితంలో మనందరం నేర్చుకోవాల్సిన విషయం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలను సందర్శించిన కమిటీ సభ్యులు వారి పరిశీలన, అధ్యయనంలో గుర్తించిన అంశాలను జస్టిస్ పిసి ఘోష్ కమిషనర్కు వివరించారు. బ్యారేజీలుగా నిర్మించి ఎక్కువ నీటిని నిల్వ చేయడం వల్లే సమస్య తలెత్తిందని వారు కమిషనర్కు చెప్పినట్లు సమాచారం. ఈ పరిశీలన అంశాల ఆధారంగా 2 వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని, ఆ తర్వాత పూర్తి నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీకి జస్టిస్ పిసి ఘోష్ స్పష్టం చేశారు. హైడ్రాలజీ విభాగానికి చెందిన ఇంజనీర్లను కమిషన్ విచారణ చేసింది. వారిని కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అఫిడవిట్లు అన్నీ అందాక వాటిని పరిశీలించిన తర్వాత బీఆర్కే భవన్లోనే బహిరంగ విచారణ చేసేందుకు జస్టిస్ పిసి ఘోష్ సిద్ధమయ్యారు. అఫిడవిట్లు పరిశీలన అనంతరం ఈ పథకం పనులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వారికి నోటీసులు ఇచ్చేందుకు కమిషన్ సిద్ధమవుతుంది.
60 గజాల 2 రేకుల గదులకు విద్యుత్ బిల్లు ఏకంగా 90,287 రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఎంవిజే డ్రైవర్ అయిన వ్యక్తి భార్యతో కలిసి ఎల్బీ నగర్ పక్కనే ఉన్న గుంటి జంగయ్య నగర్ లో తన తాత ఎం దానయ్యకు చెందిన ఇంటిలో నివాసముంటున్నాడు. అయితే గురువారం సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సంబంధిత ఇంటికి 96,287 రూపాయలు బిల్లు ఇవ్వడంతో ఒక్కసారిగా కంగు తిన్నాడు. బిల్ డేట్ 13వ తేదీ, డ్యూ డేట్ ఈ నెల 27 వరకు ఉన్నట్లుగా బిల్లులో పేర్కొనడం జరిగింది. ఇంత బిల్లు ఎలా వచ్చిందని బాధితుడు విజయ్ లబోదిబోమంటున్నాడు.